హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు జేఎన్ఎన్ ఫిల్మీ అప్డేట్స్. సాహు తర్వాత వస్తున్న ప్రభాస్ పాన్ ఇండియా సినిమా రాధేశ. అందమైన ప్రేమ కావ్యంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాధేశ. ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో నటిస్తుండగా పూజ హెగ్డే ప్రేరణ పాత్రలో నటిస్తుంది. ఇక బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ అంటూ గతంలో రిలీజ్ చేసిన వీడియోలో చరిత్రలో గొప్ప ప్రేమికులుగా నిలిచిపోయిన లైలా మజ్ను, రోమియో జూలియట్, సలీం అనార్కలి, దేవదాసు, పార్వతీలను బ్యాక్గ్రౌండ్లో చూపించినప్పుడే ఈ సినిమాను కూడా ప్రేమ కావ్యంగా తీర్చిదిద్దినట్టు అర్థమైంది. దానికి తోడు ఇటలీ బ్యాంక్ పీరియాడికల్ లవ్ స్టోరీ అవ్వడంతో సినిమా కోసం ఫ్యాన్స్తో పాటు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కరోనా వల్ల ఎప్పుడో రిలీజ్ కావాల్సింది, చాలా లేట్ అయింది. ఇక ఇప్పుడు మిగిలిన భాగాన్ని కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. ఇక ఇదిలా ఉండగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ మూవీ నుంచి ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా క్లైమాక్స్ చాలా ఎమోషనల్గా ఉంటుందని, ప్రభాస్ పూజ హెగ్డేల మధ్య సాగే ఆ సన్నివేశం ఉంటుందని, ఇందులో ప్రేరణ చివరిలో చనిపోతుందని, దీంతో విక్రమాదిత్య బోరున విలపించే ఈ సన్నివేశం భావోద్వేగానికి గురి చేస్తుందని అంటున్నారు. ప్రస్తుతం రాధేశ్యామ్ క్లైమాక్స్ లైన్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కాగా యువి కృష్ణంరాజు సమర్పణలో గోపికృష్ణ మూవీస్ యువి క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్ ప్రసీద భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమా ఎన్ని అంచనాలను క్రియేట్ చేస్తుందో. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జేఎన్ఎన్ ఫిలిం దావా. హాయ్, దిస్ ఇస్ సుమన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేఎన్ఎన్. ఎంజాయ్.